ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త రూల్ నెలవారి వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది నేడు జరిగే పింఛను పంపిణీ నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇందులో భాగంగా లబ్ధిదారులు ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛను తీసుకునే విధానానికి స్వస్థ చెప్పింది ఒకవేళ లబ్ధిదారు గడిచిన నెలల పింఛను తీసుకుని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే లెక్క బకాయిలు ఇక మీదట చెల్లించరు బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ అధికారులు వెల్లడించారు అంతేకాదు మరో అడుగు ముందుకేసి జులై ఆగస్ట్ నెలలో పింఛన్ డబ్బులు తీసుకొని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరు చేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది కాగా ఏపీ రాష్ట్రంలో నెల నెల దాదాపు అరవై లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తుంది